నమస్కారం అండి, చాలా థ్యాంక్స్. ఇక్కడ వచ్చి మొదటి సినిమా మా బ్యానర్ వచ్చిన మొదటి సినిమా కుమార్ ట్వంటీ ఎఫ్ ఎంకరేజ్ చేసినందుకు, అది చాలా పెద్ద హిట్ అయినందుకు, దోహదపడినందుకు. అక్కడ వచ్చిన అందరికీ కూడా వ్యవసాయ గారికి, రవి గారికి, చర్య గారికి అందరికి కూడా నమస్కారం అండి. చాలా చాలా థ్యాంక్స్. ఎలా చెప్పలేదు, కావట్లేదు. కరెక్ట్. ఈ చిన్న సినిమా టీజర్కి అంటే కుమార్ ట్వంటీ ఎఫ్ అనే సినిమా తన చేతుల మీద ఓపెన్ అయింది, చాలా పెద్ద హిట్ అయింది. అంటే ఒక్కొక్కరు ఒక సినిమాని ఒక రాతతో, ఒక చిన్న మూడు వర్డ్స్తో, త్రీ లైన్స్తో మొత్తం సినిమా గీతనే మార్చేయగలరు. ఆ విధంగా తారక్ సినిమా చూసి ఒకే ఒక ట్వీట్, ఒకే ఒక ట్వీట్తో కుమార్ ట్వంటీ ఎఫ్ని సూపర్ హిట్ చేశాడు. ఐ థింక్ అంత సౌహృదయత ఇంకెవరికి, ఐ థింక్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంత షాక్ అయిపోయి మేము అందరం. ఒక్క ట్వీట్తో మొత్తం కుమార్ ట్వంటీ ఎఫ్ అనే చిన్న సినిమా అందరూ తెలిసిపోయింది. సో తన ప్రయాణం అంటే ఒక కథ చెప్తాను మీకు నేను. అంటే తనతో ప్రయాణం ఎలా ఉంటుంది అంటే, ఎవరికైనా సరే ఒకరోజు కొంతమంది ఒక బౌద్ధ మత గురువు మొన్న పాతగా చదివింది, ఇప్పుడు చదివింది గుర్తు, కొద్దిగా గుర్తుంది. ఒక బౌద్ధ మత గురువు శిష్యుడు ఇద్దరు ప్రయాణం చేస్తారండి ఎక్కడికో, ఒక ఒక ఆరంభం నుంచి ఇంకో ఆరంభం వెళ్ళాలి, మధ్యలో హండ్రెడ్స్ ఆఫ్ మైల్స్ ట్రావెల్ చేస్తారు. అలా ట్రావెల్ చేసినప్పుడు గురువుగారు అంటే బౌద్ధ మత గురువు అంటే శిష్యులు ఇంకా పూర్తిగా గురుగారు ఏం చెప్తే అది ఫాలో అవుతారు. అలా వెళ్తూ వెళ్తూ ఒక వాగు కనిపించిందంట, ఒక నది లాంటిది. అక్కడ ఒక అమ్మాయి, ఒక ఎవరినో ఒక అమ్మాయి వెయిట్ చేస్తుంది. అక్కడ వెయిట్ చేస్తూ అదే నిద్దాడానికి సమస్యస్తుంది అనమాట. ఏంటంటే, లేదు నేను ఇప్పుడే కొత్తగా పెళ్లి చూపులు, నా డ్రెస్ తెలిసిపోతుంది, నేను దాటలేను అంటే నన్ను దాటిస్తారా అని ఈ బౌద్ధ మత గురువు వెంటనే భుజాల మీద ఎక్కించేసుకుని నన్ను దాటిచ్చేసారట. ఈ శిష్యుడు షాక్, గురువుగారు ఎట్టి ఒక అమ్మాయిని ఎక్కించుకోవడం ఎట్టి, షాక్ అయిపోయి ఇంకా అలా కంటిన్యూ అవుతుంది. టెన్ మినిట్స్ వేస్తాడు, 20 మినిట్స్, 30 మినిట్స్, గురువుగారు అలా డౌట్ చేస్తున్నాడు, వాటర్ ఇస్తున్నాడు అని చెప్తే డౌట్ చూస్తూనే ఉన్నాడు. ఇలా ఇంకా తట్టుకోలేక ఒక 80 మైళ్ళ తర్వాత అడిగాడు, ఎలా గురువుగారు మీరు ఒక అమ్మాయిని టచ్ చేశారు, మీరు ఎలా మోయగలిగారు ఒక అమ్మాయి అమ్మాయి, ఎలా మోస్తారు మీరు బౌద్ధ మత గురువు ఏంటి, ఎలా మోస్తారు మీరు అమ్మాయిని, ఇంకా అడగలేక తట్టుకోలేక అడిగేశాను అంటే, ఓ పిచ్చివాడ నేను ఆ విషయాన్ని అప్పుడే వదిలేశాను, ఇంకా మోస్తున్నావు అమ్మాయిని. అలాగా తారక్ నాను ప్రేమతో సినిమాని ఒడ్డు దాటి వదిలేశాడు, కానీ శిష్యుల సందేహం పట్టుకుని, సందేహం లాంటి ప్రేమను పట్టుకుని ఇంకా వేలాడుతూనే ఉన్నాను నేను. ఆ ప్రేమ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా మాట్లాడుతున్నా నా శిష్యులు, మేము బౌద్ధ మత గురువు అనుకుంటే మా డిస్కషన్లో ఎప్పుడు దొరుకుతూనే ఉంటుంది. సో అదే, ఇంకా అసలు ఏమాత్రం సమస్య లేకుండా టీజర్ రిలీజ్ అవ్వడానికి, ఇప్పుడు తారక్ ఏమో అడిగితే మళ్ళీ అడిగితే ఇలా ఉపయోగించుకుంటున్నా అనుకుంటాడా, లేకపోతే అడగొచ్చా అడగకూడదా, కరెక్టేనా, తన ఎలా ఫీల్ అవుతాడు అడిగితే, ఇలాంటి సందేహాలు ఏమీ లేవు నాకు. అసలు డైరెక్ట్గా వెళ్ళిపోయి ఏమంటారు, చాలా స్వచ్ఛంగా ఏమంటారు అంటే, ఎలాంటి సందేహం లేక వెళ్ళిపోయి కూర్చొని తారక్ అని కానీ ఏమంటే టీజర్ రిలీజా ఇదే కదా ఇప్పుడు అబద్ధం అయితే ఫస్ట్ మాట చేద్దాం, నేను విన్నాను చేసేద్దాం. అక్కడ నుంచి ఫాలోఅప్ ఎవరు చేయాలి, నేను ఫాలోఅప్ చేయాలి తారక్ ఎప్పుడు అని. ఎవ్రీడే తనకు మెసేజ్, ఈ రోజు ఆ షూటింగ్ ఇది ప్రాబ్లం ఉంది, ఇక్కడ సెట్ ఇట్లా అయింది జరుగుతుంది, మీకు రేపు నేను చెప్తాను ఏమైనా ఈరోజు చెప్ అంటే, కరెక్ట్గా తనే ఫాలోఅప్ చేస్తూ అంత ప్రేమకు నిజంగా నేను పాల్గొనేందుకు చాలా ఆనందపడతాను. అంటే ఎలా చెప్పినా సరిపోదు నీకు తారక్ కృతజ్ఞత నిజంగా, ఇలా వచ్చే చిన్న విషయానికి అయితే ఇంత వచ్చినందుకు. మళ్ళీ నాకు తెలిసి ఈ సినిమాని నీ రాకతో ఈ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ. అలాగే నా బ్యాన్లో తీసిన ప్రతి సినిమాకి ఇంకా తప్పదు నువ్వే రావాలి, నువ్వు రాకపోతే. సో అది ఇంకా అది ఆనవాయితీ అయిపోవాలి అని కోరుకుంటున్నాను. ఇంకా సినిమా విషయానికి వస్తే అంటే చాలా తర్వాత నాకు ఎందుకు త్వరగా కథ నా కథే నాకు నచ్చదు, తెగట్రా చేసేస్తుంటాను. సో వేరే వాళ్ళ కథలో నచ్చిన అంటే కుమార్ ట్వంటీ ఎఫ్ తర్వాత నాకు వచ్చిన భూమికి ఆ సినిమా కలెక్ట్ చేసిన దానికి, లేకపోతే వచ్చిన దానికి వెంటనే సినిమా తీసేయచ్చు, కానీ కథ నచ్చక మళ్ళీ ఇంకేదో కావాలనిపించి మళ్ళీ కరెక్ట్గా కథ నచ్చితే. అది నా సహచరుడు, నేను మ్యాథమెటిక్స్ లెక్చర్ చేసినప్పుడు నాతో పాటు ఫిజిక్స్ లెక్చర్ చేసిన హరిప్రసాద్, తను చెప్పిన కథ నచ్చి. సో అంటే ఫస్ట్ నేను బాగా నేను ఆదిచ్చేలా ఉండగా, నేను కాలేజీలో పనిచేసినప్పుడు నేను కథ చెప్తే అర్జెంటుగా వెళ్ళిపోయి ఉండకూడదు అని చెప్పి వెంటనే పంపించేశాడు, నన్ను టికెట్ ఇచ్చి వెంటనే పంపించేశాడు, ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని. అలాగే కొన్నాళ్ళ తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత నేను తను పిలిచి నువ్వు ఉండకూడదు వెంటనే వచ్చేసాను తనమ్మన్న. సో ఇద్దరం కలిసి నేను ట్రావెల్ చేస్తున్నాం. వన్ యొక్క సినిమాకి మూలం తనే, కథ తందే, నేను డెవలప్ చేశాను అంతే.
సో సో తను ఒకసారిగా అంటే కూడ కూడా ఉంటూనే సడన్ గా మనకి వెనకాల మహావృక్షం పెరిగిందని తెలియదు మనకి, నడుస్తూ ఉంటే వెనకాల సడన్ గా చూస్తే వెనక్కి పెరిగిపోయినాడు, మంచి కథ చెప్పేశాడు, అవునా నువ్వు నడిస్తావు కదంతా అని, యా ఏఎస్ అని అని నాకు తెలుసు. అంటే అతను లాజిక్ తెలుసు, తన తెలివిటలు తెలుసు, ఒక సినిమా ఈజీగా ఎలా డీల్ చేయాలి విషయం అర్థం చేసుకోవడం, అంటే షార్ట్ డీజీ ఇవన్నీ కూడా పెద్ద విషయాలు కానీ కాదు. తన మ్యాథమెటిక్స్ ఫీజ్ చెప్పే అంటే మ్యాథమెటిక్స్ కాదు ముఖ్యంగా ఫీజ్ చెప్పేవాళ్ళకి, నాది వేరే అనుకోండి కన్ఫ్యూజన్ పడుతుంది, యు నో దట్. సో అంటే నేను నమ్మకంతో ఇచ్చాను. సినిమా చాలా చాలా బాగా తీశాడు. ఒక్కరోజు కూడా నేను థియేటర్కి వెళ్ళలేదు, నేను అది ఒకసారి ఒక్కరోజు కూడా నేను లొకేషన్కి వెళ్ళలేదు, ఇది అసక్తి కాదు, కావాలనే ఒకరోజు వెళ్ళాల్సి వచ్చి కూడా వెళ్ళలేదు నేను, ఎందుకంటే ఇది కరెక్ట్గా నిజం చెప్తే నిజంలా ఉండదని చెప్పి. సో సినిమా చూసిన రీటర్న్ చూసిన తర్వాత ప్రొడక్షన్ చూసిన తర్వాత చాలా చాలా బాగా వచ్చింది. ఒక ఇది ఒక దర్శనుడు వేరే కదా, దర్శనుడు ప్రేమ కదా అనమాట, అతని ప్యాషన్కి ప్రేమ మధ్య నలిగిపోవడం ఇది ఉచితం కదా. అంటే ప్యాషనా ప్రేమ అనే విషయాన్ని అంటే మేము ఎంత స్వార్థంగా ఉంటే ఎవరైనా మాట్లాడుతుంటే ఒక నిజంగా మామిడి గర్ల్ ఫ్రెండ్ అనుకోండి, పోనీ గర్ల్ ఫ్రెండ్ అనే మాట్లాడితే మామిడి ఫీల్ అవ్వదు. ఎలా అంటే సపోజ్ గర్ల్ ఫ్రెండ్ మనం ఫోన్ చేసి ఏదో మాట్లాడుతుంది అనుకోండి, యా నవేసి పెట్టేసి ఒకరిని ఫోన్ చేసి ఇందాక ఏం మాట్లాడే మళ్ళీ చెప్పు, అంటే అదేమో మనకి హెల్ప్ అవుతుందా యూజ్ అవుతుందా అంత స్వార్థపడలేం మనం. ఇది డైరెక్టర్స్ ముఖ్యంగా దర్శకులు సారీ సారీ లాంటిది. సో అలా అంత స్వార్థపడలు, అంత స్వార్థం ఉన్న దర్శకుడికి ఒక ప్రేమ లభిస్తే ఎలా కన్ఫ్యూజ్ అవుతుంది. చాలా ఎంటర్టైనింగ్ అంటే ఎమోషనల్గా చాలా చాలా బాగుంది సినిమా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద ప్రొడక్ట్. సో ఈ సినిమా కూడా కుమార్ ట్రైన్ ఆఫ్ లాగా చాలా పెద్ద హిట్ చేస్తారని, ఈ సినిమా నిర్మాతలు థామస్ రెడ్డి, కుమార్ ట్రైన్ ఆఫ్ చేసిన ప్రొడ్యూసర్ అతని బిఎన్సిఎస్పి విజయ్ కుమార్ అంటే మా రెండో అన్నయ్య ఈ సినిమా ప్రొడ్యూసర్గా పరిచయం అవుతున్నాడు. అట్లాగే రవిచంద్ర తను వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్, త్రీ ప్రొడ్యూసర్స్లో. సో ఈ ముగ్గురు కలిసి చేసే సినిమా. అండ్ సాయి కార్తిక్ అంటే అంతకుముందు చెప్పారు కాబట్టి నేనే కీ కాబట్టి చెప్తున్నాను. సో మ్యూజిక్ చాలా చాలా బాగా చేసాడు తను. సో అది నేను ఆడియో ఫంక్షన్లో ఇంకా తన గురించి వివరంగా చెప్తాను. ఎడిటింగ్ నవీన్ అండ్ ఎవరి నుంచి సరే తర్వాత ఇంకా ఆడియో ఆడియో కోసం నేను మాట నిలుచుకుంటాను, ఆడియో కోసం ఆడియో నిలుచుకుంటాను అంతే. సో ఇంకా ఈషా ఇస్ వెరీ వెరీ గుడ్ ఈషా అండ్ పూజిత, ఇంకా ఎవరి గురించి మర్చిపోతే ప్రవీణ్ యాక్చువల్లీ సినిమాగ్రఫీ తను ఫస్ట్ ఫస్ట్ పరిచయం. నేను సినిమా చూసినప్పుడు తను ఒక సాంగ్ చూపించే తను చేసింది, వెంటనే ఫిక్స్ అయిపోయాను కొత్త ఏదైనా సరే ఈజ్ వెరీ గుడ్, తనతో మాట్లాడినప్పుడే అర్థమైపోయింది. సో చాలా మంచి ప్రొడక్ట్, ఒక పెద్ద కెమెరామెన్లా అంటే ఈజ్ చాలా సీనియర్ ఫోటోగ్రాఫర్ లాగా తను సుదీప్ చట్టర్జీ అసిస్టెంట్గా చేశాడు తను, అలాగే సెంత్రి అసిస్టెంట్గా చేశాడు. సో చాలా చాలా బాగా చేశాడు సినిమాగ్రఫీ. సో థ్యాంక్స్ అండి, ఈ సినిమా కూడా పెద్ద హిట్ చేస్తారని కోరుకున్నాను. థ్యాంక్ యూ. ఐ హీరో అశోక్ యాక్చువల్లీ అశోక్. సో అశోక్ నేను వేరేగా పరిచయం తెలుసుకోలేదు, అశోక్ అశోక్ గారిని పరిచయం అయితే బెటర్. సో ఈ సినిమాకి హీరో అశోక్ అంతగానే చెప్పగలను. సో తర్వాత చూసుకుంటాడు పవర్ రేటింగ్స్లో